श्री भगवंत सिंह मान गारु उत्तर प्रदेश राष्ट्र माजी मुख्यमंत्री प्रस्तुत प्रतिपक्ष नायकुलु समाजवादी पार्टी अध्यक्षुलु गौरवनीय श्री अखिलेश यादव गारु कम्युनिस्ट पार्टी ऑफ इंडिया जातीय कार्यदर्शि मन तेलंगाणा प्रेमिकुलु गौरवनीयुलु ई राजा गारु ఇంతకు ముందే మనకు సందేశం ఇచ్చి కేరళకు వెళ్ళినటువంటి గౌరవనీయులు కేరళ ముఖ్యమంత్రి వర్యులు విజయన్ గారు వేదికను అలంకరించిన సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు ఆంధ్రప్రదేశ్ టీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీ కోట చంద్రశేఖర్ గారు గౌరవనీయులైన राष्ट्र मंत्रिवर्ग सभ्यु बीआरएस पार्टी राष्ट्र कार्यवर्ग सभ्यु मन पार्लमेंटरी पार्टी नायक गौरवनीय डॉक्टर केशवराव गारु श्री नामा नागेश्वरराव गारु गौरवनीय पार्लमेंट सभ्यु शासन मंडली सभ्यु शासन सभ्यु जडपी चेयरमैन వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి పార్టీకి సంబంధించిన వివిధ స్థాయిల నాయకులు ఖమ్మం జిల్లా నలుచెరుగుల నుంచి ఖమ్మం చరిత్రలోనే ఇంత అద్భుతమైన వచ్చినటువంటి నా ఆత్మీయ బంధువులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు కూడా చాలా మీకు భాష అర్థం కాకపోయినా చాలా చక్కగా ఇంతసేపు ఇంత ఓపికతోని మీ సమయం కోసం వేచి ఉన్నారంటేనే ఇది దేశంలో ప్రబలమైన మార్పుకు సంకేతం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మన బీఆర్ఎస్ సంగతి నా సంగతి నేను తర్వాత చెప్తాను, ఈ సంగతి ముందు చెప్తాను. ఈ సంగతి అయిపోతే నా సంగతి తర్వాత. మన కొత్తగూడెంలో పోయి కేసీఆర్ గారు చాలా వరాలు ఇచ్చారు. ఖమ్మంలోనేమో జాతీయ పంచాయతీ పెట్టింది, మరి మా సంగతి ఏంటి అని మా సర్పంచులందరూ అనుకుంటారు. మన ఖమ్మం జిల్లాలో ఇప్పుడు 589 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీ కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి 10 లక్షల రూపాయలు ప్రత్యేకంగా నేను మంజూరు చేస్తా ఉన్నాను, మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఖమ్మం రూరల్లో ఉన్నటువంటి పెద్ద తాండా గాని, కల్లూరు గాని, ఏదిలాపురం గాని, తల్లాల గాని, నేలకొండపల్లి గాని 10,000 జనాభాకు మించి ఉండి ఇవి మున్సిపాలిటీలు కాకుండా ఉన్నాయి మేజర్ గ్రామ పంచాయతీలుగా. వీటికి కూడా తలా 10 కోట్ల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నాం. వీటి అభివృద్ధి కూడా మనం ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాం. ఖమ్మం మున్సిపాలిటీని